ముస్లిం సమాజంపై జరుగుతున్న హింసలు, సంఘ్ పరివార్ చేస్తున్న కుట్రలు, ముస్లింలపై దాడులను ఆపాలంటూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కడప నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుంచి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ముస్లింలపైన దాడులు అధికమయ్యాయని అన్నారు. శ్రీరామనవమి ర్యాలీలు అడ్డుపెట్టుకుని ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ గుండాలు మధ్యప్రదేశ్లో ముస్లింల ఇండ్లు, అంగళ్ళు విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రంజాన్ పవిత్ర మాసంలో రాయచోటులో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు లౌడ్ స్పీకర్లతో మసీదుల వద్ద కవాతు నిర్వహించడం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా మైనార్టీ వర్గాలపైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర పూర్వకంగా హింసను ప్రేరేపిస్తున్నాయో వాటిని అన్నిటిని తీవ్రంగా వారు ఖండిస్తున్నామని వారు చెప్పారు. నానేక సలాములు. నా పేరు షేక్ మొహమ్మద్ జాకిర్ హుసేన్. నేను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడిని కడప. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము గమనిస్తూ చూస్తున్నాము. గత 10-15 రోజుల నుంచి ముస్లింలపై జరుగుతున్న దాడులను, దౌర్జన్యాలను మేము గమనిస్తూనే వస్తున్నాము. రాజస్థాన్ కానివ్వండి, మరియు యూపీ కానివ్వండి, మధ్యప్రదేశ్లలో, కర్ణాటకలో ఏ పరిస్థితి ఉందో మనం అంతకు తెలుసు. రంజాన్ మాసంలో రామనవమి ర్యాలీలకు అడ్డు పెట్టుకొని ఆర్ఎస్ఎస్ మరియు సంఘ్ పరివార్ గారు గుండాలు ఏ విధంగా అయితే దాడులు చేసినారో, ముస్లింల ఇండ్లను కూలిదూల్చి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని కాపాడుకుంటూ, మనమతాన్ని గౌరవిస్తూ, మనమతాన్ని ఆచరిస్తూ, అందరికీ ఇబ్బంది కలగకుండా సామరస్యంగా ముందుకు సాగితే బాగుంటుంది. అటు కాకుండా కుట్రలు రేకెత్తించే విధంగా మత కల్లాలాలు